నల్ల పిల్ల ముక్కటి కూడా ఓపెన్ కదా సార్, కొంచెం కూడా నేను అసిస్టెంట్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనరు రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నాను. నిన్న రాత్రి మా ఎన్ఫోర్స్మెంట్ ఏ టీం గస్తీ తిరుగుతుండగా ఈ కేశవన్ నగర్ కాలనీ హైదరగూడ అత్తాపూర్లో అనుమానాస్పదంగా ఒక కారు కనపడడం జరిగింది. ఆ కారులో వెతికి చూడగా అందులో 14 బ్యాగులు నల్లబెల్లం, ఒక ఆలం పట్టికది ఒక బ్యాగు ఉంది, అందులో మళ్ళీ 2 లీటర్ల నాటు సాయుడ ఉన్నది. అనుమానాస్పదంగా వచ్చి మళ్ళీ చూడగా పక్కనే గోదాము, ఆ గోదాంలో కూడా 7740 కేజీల నల్లబెల్లం కలిగి ఉండడం, 40 కేజీల ఆలం సీజ్ చేయడం జరిగింది. ముద్దాయి భాటి పారాస్ ఈయన బేగంపేట బేగం బజార్ చెందిన వ్యక్తి. తర్వాత 2 వ్యక్తులు పారిపోయారు, ఆమగూతు బాలకోటి అని ఈయన నల్గొండ జిల్లా చెందిన వ్యక్తి. తర్వాత ఘనశ్యామ్ దాస్ ఈయన కార్వాన్ ప్రాంతం చెందిన వ్యక్తి, బేగం బజార్లో ఉంటాడు ఆయన, ఈయన అప్స్కాండ్. వీళ్ళిద్దరు పారిపోయారు, వీళ్ళిద్దరిని తొందరగా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.